ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి, ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు, మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడై ఉండాలనేం లేదు, ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చారు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది, అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి, అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది, తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలేదు, వాడికే లేని వాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసిన వాడు అయి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా, అన్నవర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు, సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం, అందువల్ల అని, అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది, అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అన్నాను. యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం, కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవకులమున పుట్టినాడు, కావుననితడు సత్కర్మ వశమున, ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి, శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం, కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప, నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం.